కేసీఆర్ని పరామర్శించిన బాబు ఈక్వేషన్స్ మారుతున్నాయా? ఇది ఏంటోనండి, జనరల్గా పాపం కేసీఆర్ గారు పడ్డారు, పాపం ఆయనకి ఆపరేషన్ జరిగింది. సరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి పాత మిత్రుడు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెళ్ళి పరామర్శించారు. అట్లాగే చిరంజీవి గారు వెళ్ళి పరామర్శించారు. సరే, ఇవన్నీ పరామర్శించడం, మాట్లాడటం, రావటం అంతా బాగానే ఉంది. ఇందుట్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, మంచిదే. ఎవరైనా కానీ రాజకీయాల్లో ఎవరికైనా కానీ ఇలాంటి ఎప్పుడైనా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎవరైనా కానీ పోయి పరామర్శించి రావటం అన్నటువంటిది అదొక బాధ్యత, అదొక మంచి వాతావరణం. కానీ ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ట్రోల్స్, బయట జరుగుతున్నటువంటి అంశాలు చూస్తే కొంచెం ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఓడిపోవాలని భావించిన వ్యక్తుల్లో, ఓడించాలి అని చెప్పని యుద్ధం చేసిన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందు ఆయన పోయి పరామర్శించి వచ్చారు. కేసీఆర్ గారు ఓడిపోవాలని పరోక్షంగా నర్మగర్భంగా కనపడకుండా భావించినటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన పోయి పరామర్శించి వచ్చారు. అంటే ఇలాంటి పరామర్శలు, అంటే జరుగుతున్న ట్రోల్స్, అంటే పుండు మీద కారంజలినట్టుగా వీళ్ళందరూ పోవటం కూడా కొంత కొన్ని శ్రేణులకి అది నచ్చట్లా. అరే, మీరందరూ ఓడగట్టాలని చెప్పని మీరందరూ యుద్ధం చేశారు, మా సారి వాళ్ళు ఇట్టవటానికి మాకు ఇబ్బంది జరగడానికి కారణం వీళ్ళు, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పరామర్శల పేరుతోటి ఇంకొంచెం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం దాని మీద విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ మంచిది కాదు. నేనేమంటానంటే, ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారైనా, కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, లేకపోతే బట్టి విక్రమార్ గారైనా, ఇంకోరైనా ఎవరైనా కానీ, ఎవరైనా ఇంకొక రాజకీయ నాయకుడి కష్టంలో ఉన్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళు పోయి పరామర్శించడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. అది అలాంటి కొంచెం ఇంకా మరింత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం కూడా అవసరం. బూతులు మాట్లాడటం ఆపివేయాలి. విమర్శల దాడి అనేటువంటిది పద్ధతిగా ఉండాలి. విమర్శలు చేసుకోవాలి. కానీ మనకు వార్తలు ఉండవు మళ్ళీ విమర్శలు చేసుకోకపోతే. మరి అసలు ఏమీ లేకపోతే కూడా మళ్ళీ మనం వార్తలు ఏం చెప్పాలి? విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. అంతేగాని భూత పురాణాలతో ఉండాల్సినటువంటి అవసరం ఉండకూడదు. అది మంచిది కాదు. అలాంటి వాటిని దూరం పెట్టి రాజకీయాలు చేసుకోవాలి. ఇది ఒక మంచి సాంప్రదాయమే. కాకపోతే ఏంటంటే, పాపం కేసీఆర్ గారికి నిన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. పొన్నాల లక్ష్మయ్య గారు ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేయటం కాదు, వాట్సాప్లో స్టేటస్ లాంటిది పెట్టారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆ ఫోటో చూపిస్తే ఆయన కేసీఆర్ గారి దగ్గర పోయి ఇట్లా నమస్కారం పెట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఆ ముందు ఆయన మాట్లాడబోయే ముందు నమస్కారం పెట్టినటువంటి ఫోటో ఉంది ముందు లోపలికి వెళ్ళటంతో. ఆ ఫోటోని పెట్టి పొన్నా లక్ష్మయ్య గారు, పొన్నా లక్ష్మయ్య గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. ఎప్పుడు? 2014లో. మరి ఆయన ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఏమని పెట్టారంటే, కేసీఆర్ గారిని ఒక సంవత్సర కాలమైనా కానీ నన్ను అధికారంలో ఉంచండి అని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అడుగుతున్నట్టుగా, ఓకే, ప్రార్థిస్తున్నట్లుగా ఆయన ఆ ఫోటో పెట్టాడు. ఆ ఫోటో పెట్టి నన్ను ఒక సంవత్సర కాలం పాటు ఆయన అధికారంలో ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు, వేడుకుంటున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని అని చెప్పని పెట్టారు. ఇది మరి పొన్నా లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు ఎప్పుడు అంత తొందరపడరు. కానీ ఆయన అంత తొందరపడ్డాడు అని అంటే ఆయనకు విపరీతమైనటువంటి అసంతృప్తి కలుగుతూ ఉంది. ఎవరి మీద? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే 2014లో ఆయన చేతుల మీదకి అందరికి బీఫాములు ఇచ్చాడు. 2018లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు 2023కి వచ్చేటప్పటికి అతని టికెట్ లేకుండా పోయింది. ఆ టికెట్ లేకుండా పోవడానికి కారణం అది రేవంత్ రెడ్డి గారు అనేటువంటి భావనతో ఆయన తన అసంతృప్తిని ఆ రకంగా వ్యక్తం చేశారు. కానీ ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారిని, అంటే మాజీ ముఖ్యమంత్రి గారు అని అనటానికి ఎందుకో ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా లేవు, తొలి ముఖ్యమంత్రి గారు అని పెట్టారు. తొలి ముఖ్యమంత్రి గారిని పరామర్శించిన దాన్ని ఒక సీనియర్ నేత అలా ట్వీట్ చేయటం వెనక ఖచ్చితంగా అది రాజకీయపరమైనటువంటి చాలా అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది తుమ్మితో ఊడిపోయే ముక్కు, ఎప్పుడు ప్రభుత్వం పడిపోయిద్దో అని అంటున్నారు. ఏది, వాళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటే ఆయన అక్కడ నుంచొని ఇది ఎప్పుడు పడిపోయింది ప్రభుత్వం అంటున్నారు. శుభం బలకండ్ర నాయన అంటే సరే అది ఎందుకని. అలాగా కొంతమంది నేతలు కూడా ఇది ప్రభుత్వం పడిపోయింది అదొక సౌండింగ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది మంచిది కాదు.
ప్రభుత్వం పడిపోవటం అనేటువంటిది జరగదు, కొత్త ప్రభుత్వం ఏర్పడటం అనేటువంటిది కూడా జరగదు. ఈ రెండు మాత్రం చాలా నోట్ చేసుకోవాల్సిన అంశాలే. ఎందుకు జరగదు అని అంటే సంఖ్య అక్కడ బలాబలాలు సరిపోవు, ఇక్కడ బలాబలాలు సరిపోవు. మరి అలాంటప్పుడు ఎలా కుదిరిద్ది? బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ కలిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలపైన బీజేపీ ఎంఐఎం కలిసింది అనేటువంటిది చాలా ఎస్టాబ్లిష్ అయితే అది వాళ్ళకి నష్టం చేసిద్ది ఎవరికి? బీజేపీకి. అందుకని అలాంటి రాజకీయాలు అయితే చేయరని నేను అనుకుంటున్నాను. కానీ ఏదైనా కానీ కేసీఆర్ గారిని పరామర్శిస్తున్నటువంటి అంశాల విషయంలో రాజకీయపరమైనటువంటి కోణాలు చోటు చేసుకోవటం, రాజకీయపరమైనటువంటి అంశాలు చోటు చేసుకోవటం అనేటువంటిది చాలా చర్చనీయాంశమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. సరే, దాని చుట్టూత బయటకు కనిపిస్తున్నటువంటి రాజకీయం ఒకటి, కనపడకున్నటువంటి రాజకీయం ఒకటి. కనపడకున్నటువంటి రాజకీయం ఏంటంటే కేసీఆర్ గారు పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్పందించిన తీరు, ఆయన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీని ఆదేశించడం, వెళ్ళి దగ్గరుండి చూడమని చెప్పడం, వాళ్ళ దగ్గరుండి టీం అంతా వర్క్ చేయటం, మళ్ళీ వీరు వెళ్ళి పరామర్శించడం, పరామర్శించి మీరు అసెంబ్లీకి రావాలని కోరటం, వారు కాస్త బాధలో కొంత ఆవేదనలో ఉండుంటారు కదా, కానీ వీరు పోయి మళ్ళీ రావాలని కోరటం, ఇవన్నీ చూసినప్పుడు కొంత జరిగేటువంటి చర్చలు అనేక అంశాలకి తావిస్తాయి. సరే, అజిత్ గారు ఉన్నట్టున్నారు, ఒకసారి బయట